కేసీఆర్ గారిను టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది. ఎందుకంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఒక అబద్ధం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు, 6 గంటలు అని చెప్పిన మాట ఒక అబద్ధమని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త. ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్, పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఇకపోతే చేలకు చీకట్లు, చేలకు చీకట్లు అంటే ఇప్పటికే వ్యవసాయానికి విచ్చలవిడిగా కోతలు, కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది, రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది, వ్యవసాయానికి 4-5 గంటల కరెంటే వస్తుంది. ఎప్పుడు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది. ఇకపోతే అప్పటి కార్టూన్లు, రైతును కరెంటు పోళ్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితో, ఆనాటి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి. అప్పటి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, వ్యవసాయానికి 7 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, రైతులకు 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంటు పగటిపూట 2 గంటలు కూడా రావడం లేదు. గ్రామాలకు వ్యవసాయానికి పగటిపూట 2 గంటల కరెంటు ఉండలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ. అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్లీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు. ఒకరు 3 గంటలు చాలంటారు, ఒకరు 8 గంటలు చాలంటారు, ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు, ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము, మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది. ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి. ఇక పైకి వెళ్ళి ఏం మాట్లాడతారు, బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణము. ఇంతకంటే ఒక జోక్ ఉంటుందా? ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఇక్కడ మీరే సాక్ష్యం దానికి. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి, తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు. బషీర్బాగ్ కాల్పులు 2008 నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డెప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమైపోతుంది, మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్లీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జరిపిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది, ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది, రైతుల పక్షాన పుట్టింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాసింది. ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు. ఇక ఇంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజము సహించదు. సమాజం మనకంటే తెలివైనటువంటిది, మంచి చెడును విశ్లేషించగలుగుతుంది. ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా?
తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి, గడ్డి పోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు.